Welcome to Telugu Current Affairs. ఈ రోజు మనం 11th జూలై 2020 కి సంబంధించిన ఈనాడు ఎడిటోరియల్ అనాలసిస్ చూస్తున్నాము. ప్రపంచ జనాభా దినం జూలై 11 అనే టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో ఈ జూలై 11ని ప్రపంచ జనాభా దినంగా ఎందుకు జరుపుకుంటామని, అంతేకాకుండా ఈరోజు ప్రపంచంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు ఏంటి జనాభాకి సంబంధించి అనే అంశాల గురించి దీంట్లో మాట్లాడుకుంటాం. సో ప్రధానంగా ఈ టాపిక్ని మన సిలబస్లో ఎక్కడ లింక్ చేసుకోవాలంటే, స్పెసిఫిక్గా ఒక టాపిక్ అని లింక్ చేయలేం దీన్ని. సో ఎకానమీలో మనం పేదరికం, నిరుద్యోగం అనే టాపిక్లకి సంబంధించి దీన్ని లింక్ చేయొచ్చు. అదేవిధంగా సోషల్ స్ట్రక్చర్లో, సోషియాలజీలో మహిళా సాధికారత, మహిళలు అనే టాపిక్కి లింక్ చేయొచ్చు. అదేవిధంగా మానవ వనరుల అభివృద్ధి అనే అంశానికి సంబంధించి లింక్ చేయొచ్చు. సో ఈ విధంగా వివిధ టాపిక్స్కి సంబంధించిన అంశాలు అనేవి ఎడిటోరియల్లో కవర్ అవుతున్నాయి. సో ప్రధానంగా ఏంటంటే మనకి ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ని కొద్దిగా నోట్ చేసి పెట్టుకుంటే మనకి యూస్ఫుల్ అవుతాయి. సో ప్రధానంగా ఈ జూలై 11వ తారీఖుని ఈ యొక్క ప్రపంచ జనాభా దినంగా ఎందుకు జరుపుకుంటున్నామనంటే, యాక్చువల్గా 1987 నుంచి స్టార్ట్ అయిందట ఇది. సో 1987 జూలై 11వ తారీఖున ప్రపంచ జనాభా అనేది 500 కోట్లు దాటింది. సో ఎప్పుడైతే ఈ 500 కోట్లు అనేది రీచ్ అయిందో ఆ టైంలో, అంటే ఆ జూలై 11 రోజుని ఐక్యరాజ్య సమితి ఈ యొక్క ప్రపంచ జనాభా దినంగా జరపాలి అని నిర్ణయించింది. సో దీనికి కారణం ఏంటంటే, రాబోయే సంవత్సరాల్లో జనాభా పెరుగుదల వల్ల వచ్చే ఇబ్బందుల్ని ప్రజలకి అవగాహన, ఆ ఇబ్బందులపై ప్రజలకి అవగాహన పెంచాలి అనే ఉద్దేశంతో. సో ప్రధానంగా ఏంటంటే, ఒకవేళ జనాభా పెరిగితే ఏమవుతుంది, అభివృద్ధి అనేది తగ్గిపోతుంది, ప్రకృతి సమతౌల్యం అనేది తగ్గిపోతుంది. సో ఇలాంటి విషయాలను ప్రజలందరూ గ్రహించాలి, వాటిపై అవగాహన పెంపొందించుకోవాలి అనే ప్రధాన ఉద్దేశంతో ప్రతి సంవత్సరం జూలై 11వ తారీఖుని జనాభా దినంగా, ప్రపంచ జనాభా దినంగా జరుపుకోవాలి అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. సో ఇప్పటికీ దాదాపుగా 33 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క జనాభా దినం జరపబట్టి, కానీ ఇప్పటికీ ప్రపంచ జనాభా అనేది ఇంకా పెరుగుదల దశలోనే ఉంది. సో ఇప్పటికీ మనం ఆ జనాభాని ఇంకా పూర్తి స్థాయిలో కంట్రోల్ చేయలేకపోయాము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఈ 2020 సంవత్సరానికి సంబంధించి ఈ యొక్క ప్రపంచ జనాభా దినానికి ఇచ్చిన థీమ్ ఏంటి అనేది కొద్దిగా ఇంపార్టెంట్. సో ఏంటంటే, మహిళలు బాలికల హక్కులు మరియు ఆరోగ్య సంరక్షణ అనే థీమ్ ఇవ్వడం జరిగింది. సో ఈ థీమ్ ఇవ్వడానికి కూడా కొంత బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. సో ఏంటంటే, ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వైద్య సదుపాయాలు అనేవి అందుబాటులో లేదు. సో ఈ వైద్య సదుపాయాలు ఎప్పుడైతే తక్కువగా అందుబాటులో ఉన్నాయో, ఆ క్రమంలో ఏమవుతుందంటే అవాంఛిత గర్భాలు అనేవి పెరిగిపోతున్నాయి. సో ఈ క్రమంలో ఈ అవాంఛిత గర్భాలు పెరగడం వల్ల ఏంటంటే, ఈ యొక్క రాబోయే 1-2 సంవత్సరాల్లో పెద్ద మొత్తంలో ఈ జనాభా వృద్ధి రేటు మళ్ళీ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. సో ఈ క్రమంలో వీరి యొక్క ఈ అంశాలపై, ఈ యొక్క అవాంఛిత గర్భాలు మరియు జనాభా వృద్ధి రేటు ఇవన్నీ అంశాలపై ప్రజలకి అవగాహన కల్పించాలి, ముఖ్యంగా మహిళలకి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో 2020 ప్రపంచ జనాభా దినానికి సంబంధించిన థీమ్ అనేది మహిళలు బాలికల యొక్క హక్కులు ఆరోగ్య సంరక్షణ అనే థీమ్ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఐక్యరాజ్య సమితి వాళ్ళ యొక్క అంచనా ఏంటంటే, ఈ యొక్క 2020 సంవత్సరం చివరి కల్లా ప్రపంచ జనాభా అనేది 780 కోట్లకు చేరుతుంది అంటున్నారు. అదేవిధంగా 2050 కల్లా ఈ జనాభా 960 కోట్లకు చేరే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఇప్పటికే మన భారతదేశం అనేది ప్రపంచంలో ఈ యొక్క జనాభాకి సంబంధించి 2వ స్థానంలో ఉంది, చైనా 1వ స్థానంలో ఉంది. సో చైనా 1వ స్థానంలో ఉండి మనం 2వ స్థానంలో ఉన్నాం, కానీ అభివృద్ధిలో సంబంధించి చూస్తే చైనా అనేది అభివృద్ధిలో చాలా ఎత్తులో ఉంది భారతదేశానికంటే. సో ఈ క్రమంలో మరి మనం కూడా అంత మొత్తంలో జనాభా కలిగి ఉన్నాం, కానీ మనం ఎందుకు అంత పెద్ద మొత్తంలో అభివృద్ధి సాధించలేకపోయామంటే, దానికి ఒక కారణం చెప్తారు నిపుణులు, ఏంటంటే జన సాంద్రత. సో జన సాంద్రత అంటే 1 చదరపు కిలోమీటర్ పరిధిలో ఎంతమంది ఉన్నారు, భారతదేశానికి సంబంధించి పూర్తి ఏరియా డివైడెడ్ బై భారతదేశంలో ఉన్న జనాభా. సో ఆ క్రమంలో ఆ యొక్క ఒక కొంత ఏరియా తీసుకుంటే 1 చదరపు కిలోమీటర్ ఏరియాలో ఎంతమంది ప్రజలు ఉన్నారు అనేది జన సాంద్రత. సో భారతదేశానికి సంబంధించి జన సాంద్రత ఎంత ఉంది 1 చదరపు కిలోమీటర్కి అంటే 464 మంది. అదే చైనా, మనకంటే ఈ యొక్క జనాభా ఎక్కువగా ఉంది భారతదేశానికి సంబంధించి. రోజు 130 కోట్ల జనాభా అంటే చైనా యొక్క జనాభా దాదాపు 143 కోట్లు. సో ఈ చైనా జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళ జన సాంద్రత ఎంతంటే కేవలం 153. అంటే భారతదేశం యొక్క జన సాంద్రతలో వాళ్ళది 1/3, 1/3. సో పెద్ద మొత్తంలో భూభాగం ఎక్కువగా ఉండడం వల్ల జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ జన సాంద్రత అనేది తక్కువగా ఉంది. సో ఇదే క్రమంలో పాకిస్తాన్ యొక్క జన సాంద్రత అంటే ఎంత అంటే 287. అంటే భారతదేశం కంటే తక్కువ జన సాంద్రతనే కలిగి ఉంది పాకిస్తాన్ కూడా. అమెరికా యొక్క జన సాంద్రత ఎంతంటే 36. సో భారతదేశం ఈరోజు ఈ యొక్క అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి చేరకపోవడానికి ఒక కారణం ఏంటంటే జన సాంద్రత అనేది ఎక్కువగా ఉండడం. సో ఎప్పుడైతే జన సాంద్రత అనేది ఎక్కువగా ఉంటుందో ఆ క్రమంలో జరిగే అంశాలు ఏంటంటే,
వనరులు అనేవి విపరీతంగా వాడబడతాయి. సో జనాభా పెరుగుతుంది, వాళ్ళకి సంబంధించి ఆహార పదార్థాలు అందించాలి, దానికి అనుగుణంగా ఏంటంటే పెద్ద మొత్తంలో వనరుల వాడకం పెరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క ఖనిజాల అన్వేషణ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. సో ఈ విధంగా అన్ని రకాల వనరుల వాడకం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. అంతేకాకుండా దేశంలో ఇంకో సమస్య ఏంటంటే పేదరికం కూడా పెరుగుతుంది. సో ఎప్పుడైతే జనసాంద్రత ఎక్కువగా ఉంటుందో అందరికీ పూర్తి స్థాయిలో అన్ని రకాల వనరులు అందక ఆహారం అనేది సరిపోక ఈ క్రమంలో పెద్ద మొత్తంలో సమస్యలు అనేవి చుట్టుముట్టి పేదరికం అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ప్రభుత్వాలు పెరిగే జనాభాకి అనుగుణంగా విద్య, వైద్య, ఆరోగ్య వసతులు అనేవి పూర్తి స్థాయిలో అందరికీ అందించలేరు. అంతేకాకుండా వలసలు అనేవి విపరీతంగా పెరిగిపోతాయి. సో ఒక ప్రాంతంలో జనసాంద్రత ఎక్కువగా ఉండి ఆ ప్రాంతంలో పనులు దొరకని క్రమంలో వాళ్ళు ఇతర ప్రాంతాలకి వలసపోతారు. భారతదేశంలో ఈరోజు జరుగుతున్న అంశం అదే. భారతదేశం లోపల పనులు మాకు సరిపోవు అని చెప్పేసి ఇతర దేశాలకు వలసలు వెళ్తున్నారు. గల్ఫ్ దేశాలకి ప్రధానంగా వలసలు వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళ ఉపాధి అనేది మెరుగైన ఉపాధి లభిస్తుంది అనేసి అక్కడికి వెళ్తున్న పరిస్థితి. అదేవిధంగా ఈరోజు అమెరికాకి వలసలు వెళ్తున్నారు మన భారతీయులు పెద్ద మొత్తంలో చదువుల కొరకు. అయితే ఈ క్రమంలో భారతదేశానికి వస్తున్న సమస్య ఏంటంటే మన దేశంలో పెద్ద మొత్తంలో అద్భుతమైన నైపుణ్యాలు కలిగిన వారు మన దేశంలో అవకాశాలు లేవు అని చెప్పేసి ఇతర దేశాలకు వెళ్ళి అక్కడ అవకాశాలు సృష్టించుకొని ఆయా దేశాల అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఈ క్రమంలో భారతదేశంలో వస్తున్న సమస్య ఏంటంటే బ్రెయిన్ డ్రెయిన్. సో ఈ బ్రెయిన్ డ్రెయిన్ అంటే ఏంటంటే మన భారతదేశం యొక్క నైపుణ్యం అనేది ఇతర దేశాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. సో ఈ క్రమంలో భారతదేశం నష్టపోతుంది అని చెప్తున్నారు. ఇవన్నీ కారణాల వల్ల ఏమవుతుంది అంటే అభివృద్ధి అనేది తగ్గిపోతుంది. సో ఈ క్రమంలో ఇప్పటికీ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉండడానికి కారణం ఏంటంటే మన భారతదేశంలో జనసాంద్రత అనేది ఎక్కువగా ఉండడం అంటున్నారు. సో ఆ క్రమంలోనే ప్రస్తుతం ఈ అన్ని అంశాలపై దేశంలో ప్రజలకి అవగాహన కల్పించాలి అని చెప్తున్నారు. అంతేకాకుండా మన భారతదేశం లాంటి దేశాలు మరియు పేద దేశాల్లో ఈ జనాభా అనేది విపరీతంగా పెరుగుతుండడానికి, జనసాంద్రత కొద్దిగా ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏంటి అని చూస్తే యాక్చువల్గా ఏంటంటే ఈ జనసాంద్రత ఎక్కడ ఎక్కువగా ఉందంటే పేద దేశాల్లోనే ఎక్కువగా ఉంది. ఎక్కువ మంది సంతానం ఉంటే తమ యొక్క వృద్ధాప్య దశలో తమను ఎవరో ఒకరు ఆదుకుంటారు అని చెప్పేసి తల్లిదండ్రులు భావించడం, మగ సంతానం అంటే ఈ యొక్క బాబు పుట్టాలి బాబు కొరకు అని చెప్పేసి వెయిట్ చేస్తూ కొన్ని లక్షల మంది భారతదేశంలో ఈరోజు చూస్తే మన స్టాటిస్టిక్స్ చూస్తాం తర్వాత. సో ఏంటంటే కొన్ని లక్షల మంది అమ్మాయిలు అవాంఛితంగా కంటున్నారు, అబ్బాయి కొరకు వెయిట్ చేస్తూ అని చెప్పేసి అంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల వల్ల పేద దేశాల్లో సమస్యలు అనేవి పెరిగిపోతున్నాయి, జనాభా సమస్యలు అనేవి పెరిగిపోతున్నాయి అంటున్నారు. అంతేకాకుండా పేద దేశాల్లో ఒక సమస్య ఏంటంటే బాల్య వివాహాల సమస్య. సో చిన్న వయసులోనే బాలికకు పెళ్లి చేయాలి అని చెప్పేసి తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లి చేయడం వల్ల వచ్చే సమస్య ఏంటంటే చిన్న వయసులోనే వాళ్ళు గర్భం దాల్చడం, ఆ క్రమంలో ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టడం. అంతేకాకుండా ఆ మహిళ ఆ చిన్న వయసులోనే గర్భం దాల్చడం వల్ల తన చదువు కొనసాగించలేకపోవడం, ఆర్థిక పరంగా ఇంకొకరిపై జీవితాంతం ఆధారపడాల్సి రావడం, సో ఈ క్రమంలో మహిళా సాధికారత అనేది లేకపోవడం అనేది జరుగుతోంది. సో ప్రధానంగా చూస్తే మన భారతదేశంలో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారంగా 2015-16 సంవత్సరంలో 15-19 సంవత్సరాల మధ్య ఉన్న బాలికల్ని లెక్కలోకి తీసుకుంటే 86 లక్షల మంది బాలికలకు మ్యారేజ్ అయింది ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి. సో ఈ యొక్క 86 లక్షల్లో 45 లక్షల మంది 18 సంవత్సరాలు నిండక ముందే ప్రెగ్నెంట్గా ఉన్నారు. సో ఈ క్రమంలో పెద్ద మొత్తంలో భారతదేశంలో ఇప్పటికీ బాల్య వివాహాలు అనేవి జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రభుత్వాలు నిర్వహించిన సర్వేలే చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా మగబిడ్డ గురించి ఆలోచిస్తూ దేశంలో 2.1 కోట్ల మంది అవాంఛిత ఆడపిల్లలు పుట్టారు అని చెప్పేసి 2018 ఆర్థిక సర్వే తెలుపుతున్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఇలాంటి అంశాలపై మహిళలకి అవగాహన కల్పించాలి, అప్పుడు మాత్రమే భారతదేశం అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి వెళ్తుంది. ఎప్పుడంటే జనసాంద్రతని మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు, జనాభాని కంట్రోల్ చేసుకున్నప్పుడు అనేసి అంటున్నారు. సో ఈ యొక్క అంశాల నుంచి బయటపడడానికి కొన్ని సజెషన్స్ ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ జనాభా నియంత్రణని ఏ విధంగా చేపట్టవచ్చు అనడానికి కొన్ని సజెషన్స్ ఇచ్చారు ఇక్కడ. సో ఏంటి అంటే ప్రధానంగా మహిళలకి అవగాహన పెంచడం వల్లనే ముందు దీన్ని సాధించవచ్చు అని చెప్తున్నారు. సో ఏ విధంగా అని చూస్తే మహిళా సాధికారత అనేది పెరగాలి, ఆ మహిళా సాధికారత వాళ్ళకు విద్యను అందించడం ద్వారానే సాధ్యమవుతుంది అంటున్నారు. సో ఎప్పుడైతే వాళ్ళు విద్యావంతులు అవుతారో వాళ్ళకి ఆర్థిక స్వతంత్రం అనేది ఉంటుంది, స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలుగుతారు, అంతేకాకుండా కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన అనేది పెరుగుతుంది, తద్వారా జనాభా నియంత్రణ అనేది సాధ్యమవుతుంది అంటున్నారు. అంతేకాకుండా మహిళలకి సంబంధించి భూమి మరియు శిక్షణ ఉపాధి అవకాశాలని మెరుగుపరిచే విధంగా ప్రభుత్వాలు కూడా చర్యలు తీసుకోవాలి అంటున్నారు.
ఈ యొక్క మహిళలకు సంబంధించి సంస్థాగతంగా అంటే ఇన్స్టిట్యూషనల్ గా బ్యాంకుల ద్వారా కానీ ఏదైనా సహకార సంఘాల ద్వారా కానీ వాళ్ళకి రుణ సదుపాయం కల్పించే విధంగా వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి అంటున్నారు. అంతేకాకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే వైద్యం ఆరోగ్య సదుపాయాలు అనేది చాలా తక్కువగా అందుబాటులో ఉండడం. సో ఈ క్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో వైద్య ఆరోగ్య సదుపాయాలని పెద్ద మొత్తంలో అందుబాటులో ఉంచడం ద్వారా ఈ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళలకి ఈ యొక్క కుటుంబ నియంత్రణ పద్ధతులపై అవగాహన పెరుగుతుంది అంటున్నారు. సో అంతేకాకుండా ఈరోజు ఐక్యరాజ్య సమితి వాళ్ళు చెప్తున్న అంశం కూడా ఒక విషయాన్ని గమనిస్తే ఈరోజు ప్రపంచంలో జనాభా వృద్ధికి ఒక 20% దేశాలు ప్రపంచంలో ఉన్న దేశాల్లో 20% దేశాలు మాత్రమే ప్రపంచ జనాభా వృద్ధికి కారణమవుతున్నాయి అంటున్నారు. ఒకవేళ ఈ 20% దేశాల్లో కనుక జనాభా నియంత్రణను చేపట్టగలిగితే ప్రపంచం యొక్క జనాభా వృద్ధి అనేది తగ్గుతుంది అంటున్నారు. సో ఈ క్రమంలో మరి ఆ 20 దేశాల్లో ఈ కుటుంబ నియంత్రణ పద్ధతులు కానీ వాటిపై అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం దాదాపుగా $360 కోట్ల ఖర్చు అవుతుంది అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ వాళ్ళ యొక్క అంచనా. సో ఒకవేళ ఈ 360 కోట్ల ఖర్చు కనుక పెట్టగలిగితే వచ్చే అంశం ఏంటంటే ప్రస్తుతం ఉన్న 5.3 కోట్ల అవాంఛిత గర్భాలు అనేవి తగ్గిపోతాయి. అంతేకాకుండా 1.5 లక్షల తల్లుల మరణాలు, ఇన్ మీన్స్ మదర్ మోర్టాలిటీ రేట్, సో ఈ యొక్క మదర్ మోర్టాలిటీ అంటాం, 1.5 లక్షల తల్లుల మరణాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా 2.5 కోట్ల అబార్షన్స్ ని నివారించవచ్చు అని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్తోంది. సో ఈ క్రమంలో ఇవన్నీ అంశాలను కనుక ఇంప్లిమెంట్ చేసినట్లయితే భారతదేశం కూడా జనాభా నియంత్రణ అనేది సాధించవచ్చు. అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న ప్రధాన సమస్యలైన పేదరికం కావచ్చు, నిరుద్యోగం కావచ్చు, ఇతరత్ర అన్ని అంశాలపై విజయం సాధించవచ్చు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. సో ఇదండి ఈరోజు వచ్చిన ఎడిటోరియల్ అంశము. నెక్స్ట్ ఇంకో ఎడిటోరియల్తో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.